కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమే రైతులను ఆదుకోవడంలో గాని రైతులను రాజు చేయడంలో గాని అనుసరించింది ఉచిత విద్యుత్. దేశంలో మొట్టమొదటిసారి ఉచిత విద్యుత్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో. కానీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తారు రేవంత్ రెడ్డి గారి మీద. ఉచిత కరెంటు పేరు మీద ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి అక్రమాలను బయటపెడితే కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ ఇవ్వదాట అనేటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది మానుకోండి. కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్కు కట్టుబడి ఉంది. అదే కాకుండా మీలాగా రైతులకు రుణమాఫీ చేస్తానని 9 సంవత్సరాలుగా మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ గతంలో లేదు, భవిష్యత్తులో ఉండదు. దేశవ్యాప్తంగా కూడా రైతుల యొక్క రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. రైతుల యొక్క పండించిన ధాన్యాన్ని కూడా పక్క రాష్ట్రంలో 2600కు ఛత్తీస్గఢ్లో కొంటున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాబట్టి రైతులారా, బీహార్ చేస్తున్నటువంటి గోబెల్స్ ప్రచారం నమ్మకండి. రైతుల యొక్క అభివృద్ధికి, రైతులకు ఇచ్చే అటువంటి బెనిఫిట్స్కి అన్నింటికి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. రేవంత్ రెడ్డి మీద కావాలని కుట్రపూరితంగా మరి కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తారు. రైతులకు 100% ఉచిత విద్యుత్ అనేటువంటి నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అని తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమే రైతులను ఆదుకోవడంలో గాని రైతులను రాజు చేయడంలో గాని అనుసరించింది ఉచిత విద్యుత్. దేశంలో మొట్టమొదటిసారి ఉచిత విద్యుత్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో. కానీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తారు రేవంత్ రెడ్డి గారి మీద. ఉచిత కరెంటు పేరు మీద ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి అక్రమాలను బయటపెడితే కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ ఇవ్వదాట అనేటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది మానుకోండి. కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్కు కట్టుబడి ఉంది. అదే కాకుండా మీలాగా రైతులకు రుణమాఫీ చేస్తానని 9 సంవత్సరాలుగా మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ గతంలో లేదు, భవిష్యత్తులో ఉండదు. దేశవ్యాప్తంగా కూడా రైతుల యొక్క రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. రైతుల యొక్క పండించిన ధాన్యాన్ని కూడా పక్క రాష్ట్రంలో 2600కు ఛత్తీస్గఢ్లో కొంటున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాబట్టి రైతులారా, బీహార్ చేస్తున్నటువంటి గోబెల్స్ ప్రచారం నమ్మకండి. రైతుల యొక్క అభివృద్ధికి, రైతులకు ఇచ్చే అటువంటి బెనిఫిట్స్కి అన్నింటికి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. రేవంత్ రెడ్డి మీద కావాలని కుట్రపూరితంగా మరి కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తారు. రైతులకు 100% ఉచిత విద్యుత్ అనేటువంటి నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అని తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమే రైతులను ఆదుకోవడంలో గాని రైతులను రాజు చేయడంలో గాని అనుసరించింది ఉచిత విద్యుత్. దేశంలో మొట్టమొదటిసారి ఉచిత విద్యుత్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో. కానీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తారు రేవంత్ రెడ్డి గారి మీద. ఉచిత కరెంటు పేరు మీద ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి అక్రమాలను బయటపెడితే కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ ఇవ్వదాట అనేటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది మానుకోండి. కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్కు కట్టుబడి ఉంది. అదే కాకుండా మీలాగా రైతులకు రుణమాఫీ చేస్తానని 9 సంవత్సరాలుగా మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ గతంలో లేదు, భవిష్యత్తులో ఉండదు. దేశవ్యాప్తంగా కూడా రైతుల యొక్క రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. రైతుల యొక్క పండించిన ధాన్యాన్ని కూడా పక్క రాష్ట్రంలో 2600కు ఛత్తీస్గఢ్లో కొంటున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాబట్టి రైతులారా, బీహార్ చేస్తున్నటువంటి గోబెల్స్ ప్రచారం నమ్మకండి. రైతుల యొక్క అభివృద్ధికి, రైతులకు ఇచ్చే అటువంటి బెనిఫిట్స్ అన్నింటికి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. రేవంత్ రెడ్డి మీద కావాలని కుట్రపూరితంగా మరి కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తారు. రైతులకు 100% ఉచిత విద్యుత్ అనేటువంటి నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అని తెలియజేస్తా ఉన్నాను. నన్ను రానియ్యను మీటింగ్లకు. నేను వస్తే బాగా నాకు అన్నిటి ఫేస్ చేయడం తెలుసు. నేను కూడా రౌడీజం చేసిన గుణ మనోహర్ రెడ్డికి ఈ బ్యాక్గ్రౌండ్ మగిలి నాకు రౌడీగా గుండా కూడా చేసారు 100%. మనోహర్ రెడ్డి హంగుల ఆర్భాటాల మంది జన సమీకరణ చేసినాడు, కానీ వేదికను కూడా ఎక్కడ నియలేదు. నిర్భయంగా చెప్తా, నేను అనుకున్నంతగా పార్టీ నుంచి నాకు సపోర్ట్ దొరకలేదు ఇంతవరకు, పార్టీ పరంగా కానీ పదవుల పరంగా.